హలో వ్యూవర్స్ నేను నేరజ ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథలోని చివరి అవకాశం వ్రాసిన వారు ఎండి సౌజన్య పూర్వం దేవయ్య అనే మతాధిపతి దైవభక్తి అహింస పరమత సహనం సర్వమానవ సమానత్వం మొదలైన వాటిని గురించి తీవ్రంగా ప్రచారం చేసేవాడు అయితే అతడికి ప్రత్యర్థిగా ఉండే యశుపాలుడు మాత్రం కరడు కట్టిన ఛాందస భావాలతో పాటు హింస నాస్తికత్వం అంటూ ప్రచారం చేస్తూ ఉండేవాడు దీనితో యశుపాలుడు దేవయ్యలు మధ్య శత్రుత్వం ఉండేది ఇలా ఉండగా ఒకసారి దేవయ్య తీవ్రమైన వ్యాధికి గురై మృత్యుముఖంలో ఉన్నాడు దాదాపు అపస్మారక దశలో ఉన్న దేవయ్య ఎవరినీ చూసే పరిస్థితిలో లేకపోయినా తన ప్రత్యర్థి యశుపాలుణ్ణి మాత్రం గది లోపలికి రమ్మన్నాడు ఈ స్థితిలో ఎవరిని కలుసుకోవడానికి ఇష్టపడని నువ్వు నాతో మాట్లాడాలని పిలిపించడం ఆశ్చర్యంగా ఉందే అన్నాడు యశుపాలుడు అప్పుడు దేవయ్య చిన్నగా నవ్వి ఈ లోకం విడిచిన ఎవరినైనా రేపు నేను స్వర్గంలోనైనా కలుసుకోగలను ఈ భూలోకంలో తప్ప నిన్ను మళ్ళీ కలిసే అవకాశం లేదు కదా అందుకే నీకు అవకాశమిచ్చాను అని అన్నాడు